చేసుకోండి. అంటే ఎవరైనా మీకు జబర్దస్త్ చేసినారా? అంటే బీజేపీ సభ్యత్వం చేసుకోండి, చేసుకోలేకుంటే మీకు అది ఇది అని ఏం చెప్పలేము, ఎవరు చెప్పలేరు కదా. మీకు ఇష్ట ప్రకారం చేసుకున్నారా లేకుంటే మీకు ఏమైనా కష్టంగా చేస్తున్నారా? మీ ఇష్ట ప్రకారంగా చేస్తున్నారా? మీకైతే ఏమి ఇబ్బంది లేదు. సరే మంచిదన్న, చేసుకుంటారా? చేసుకున్నారా? మీకేమి ఇబ్బంది లేదు కదా, మీకు ఇష్టమే కదా. సరే తల్లి, అదే కొందరు ఏమంటారంటే ఇట్లా వేరే వాళ్ళు మా మీద కడుపుమండు మీద ఏం చేస్తా ఉన్నారంటే, మీరు వాళ్ళ ఇండ్లకు పోయి బీజేపీ సభ్యత్వం చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళని బలంతకారం చేస్తా ఉన్నారు, ఓటీపీ నంబర్ చెప్పొద్దండి అంటారు. ఇక్కడ ఎవరేం దొంగలు లేరు, ఇంకొకటి ఏదైనా వాళ్ళ మీద ఏదైనా ఇది చేసే ఉండదు. బీజేపీ సభ్యత్వం అంటే ఏదైనా కానీ మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్తాము. అది మీకు ఇష్టమైతే మేము చేస్తాము, లేకుంటే మా పని మేము చూసుకొని పోతాం, అంతే కదా. మీకు ఇష్టమే, మీరు ఇష్టంగానే చేయించుకున్నారు కదా. సరే సరేమ్మా. అమ్మా మీ పేరేం పేరు? పల్లవి మేడం. పల్లవ్యా, మీకు సభ్యత్వం గురించి తెలుసా? తెల్ల సభ్యత్వం అంటే నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయన ఆదేశాల మేరకు మొత్తం మనము ఈ సభ్యత్వం చేయించుకుంటే మనకి బాగుంటుందని చెప్పేసి బాగుంటుంది అనమాట. కాబట్టి మీకు ఏమన్నా, మేము ఎవరైనా వేరే వాళ్ళు మేము ఎవరైనా మీకు ఇష్టంగా ఇష్టపూర్వకంగా చేసుకున్నారా, మీకు ఏమైనా బలంతకారం చేసినామా ఎవరన్నా? ఇష్టపూర్వకంగా మీకు కూడా ఎవరైనా అంటే మీరు కూడా నేను చేర్చుకున్నారన్నారు కదా సభ్యత్వము, మీకు ఇష్ట ప్రకారంగా చేర్చుకున్నారా లేకుంటే ఎవరైనా బలంతకారం చేసినారా? మీకు ఇష్ట ప్రకారంగా చేసుకున్నారా? మీకైతే ఎవరు బీజేపీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు కానీ ఇప్పుడు మా ఎట్లాంటి వాళ్ళు వచ్చినాము, మీకు చేయించుకోండి ఖచ్చితంగా, మిమ్మల్ని ఏమైతే ఫోర్స్ చేయలేదు కదా, ఫోర్స్ చేయలేదు, మీకు ఇష్టంగా మీరు చేసుకున్నారు. సరే మీ వార్డు అన్న? ఎనిమిదో వార్డు. రిలయన్స్ వెనక 8వ వార్డు. ఎక్కడ అమ్మా? మీకు ఇష్టమే కదా, మీకైతే ఎవరు జోరు జబర్దస్తి ఇబ్బంది కట్టే లేదు. సరే అందరికి, మీడియా మిత్రులకు అందరికి నమస్క నమస్కారములు. మొన్న చెప్పారు కొందరు మూర్ఖులు, కొందరు బీజేపీ సభ్యత్వం వల్ల ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పొద్దండి అది చేయదండి. ఇక్కడ అదేందో మందలు తరలుకొని వచ్చి వాళ్ళ స్వచ్ఛతంగా మేము వచ్చి ఇండ్లకి అడుగుతా ఉన్నాము, అమ్మ మీరు సభ్యత్వం చేసుకుంటామంటే చేసుకున్నాం, స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ. కానీ కొంతమంది మన మూర్ఖులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ విధంగా మీరు బీజేపీ సభ్యత్వం చేయించుకోకూడదు, మీరు లక్ష్యమైంది లక్ష్యం తీసుకున్నారు అది ఇది అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుందో లేదా అసలు అర్థం కాదు ఈ విశేషము. ప్రజలు వాళ్ళని ఎంత చీ కొట్టినా వాళ్ళకి అర్థం కావడం లేదంటే ఇంకా వాళ్ళ అసలు మనసులో వాళ్ళ మళ్ళీ ఇంకా జంతువులైతే అర్థం కావడం లేదు, అది వాళ్ళకే వదిలేసినాం. అది ప్రజల్లోకి వస్తా ఉన్నాం మేము, రోజు వస్తా ఉన్నాము సభ్యత్వం గురించి అంటే ఖచ్చితంగా వాళ్ళు చేర్చుకుంటా ఉన్నారు మా దగ్గర వచ్చి. అమ్మ మేము సభ్యత్వం మాకు ఎవరిది బలంతకారం లేదు, మేమే చేర్చుకుంటా ఉన్నాము. గతంలో వాళ్ళు వైసీపీలు చేపించారు, గతంలో ఇది చేపించారు, ఇప్పుడు మాకు మంచిగా కనిపిస్తా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వచ్చి బీజేపీలో సభ్యత్వం చేసుకుంటామని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆయనకి ఏ రూల్స్ మీద మాట్లాడుతున్నాడో ఆయనకే వదిలేసినాం అన్నమాట. కానీ ఇలాంటి మాటలు ఇంకా మళ్ళా ఎవరైనా ఈ మాటలు మాట్లాడినారనుకో వాళ్ళని సామాన్యంగా అయితే వదిలేతట లేదు. మా బీజేపీ కుటుంబం మా వాళ్ళని ఎవడే కానీ ఏ విశేషంలో ఏదైనా మాట్లాడినాడు అనుకో వాళ్ళని సామాన్యంగా చెప్తా ఉన్నాను. ఇది నా మాటగా కాదు, మా కుటుంబం మొత్తం మాట ఇది. వాళ్ళని మాత్రం సామాన్యంగా వదలము. వాళ్ళు ఏదైనా వాడు ఒకటికి రెండు సార్లు మాట అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది, లేదంటే చెప్పేసి వాళ్ళని తోలు తీస్తామనుకుని ఒక మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట దయచేసి ఏదైనా మేము బలంతకారంగా ఎవరైనా కానీ మేము చేసినట్లు చూపించి నువ్వు మాట్లాడితే ఎవరైనా కానీ బాగుంటుంది, అంతేగాని మా మీద మీరు బురద జల్లడం ఇవన్నీ చేయడం ఇది ప్రజలు ఒప్పుకోరు. ప్రజలను చూడండి కావాలంటే, ప్రజలలో ఉన్న మార్పు ఈరోజు మళ్ళా ఇప్పుడు కానీ ఇదే అంటా ఉన్నారు, అయ్యో మేము అనుకున్నది మేము ఇది కాబట్టి మాకు పద్ధతంగా మేము ప్రత్యేకంగా వచ్చి చేయించుకుంటాం, మాకు ఎవరిది అవసరం లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అందరు తెలుసుకోవాలి ఇంకొకసారి కానీ అని చెప్తా ఉన్నాను. మా జోలికి ఎవరే కానీ మా కుటుంబ అంటే బీజేపీ కుటుంబ సభ్యులు ఆ జోలికి ఎవడన్నా వచ్చినారనుకో
మేము మాత్రం మీ తోలు తీసేక మాత్రం మేము వెనకాడమని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మల్లిక. అయిపోయిందమ్మ నీ సభ్యతము? నీకు ఇష్టమే కదమ్మ సభ్యతము, నీకు ఇష్టమే కదా సభ్యతము, నీకేం చెప్పను అమ్మ. సభ్యతం అంటే కేంద్ర ప్రభుత్వం ఇది సభ్యతం అంటే నరేంద్ర మోదీ సభ్యతం అనమాట. ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులు ఉన్నట్ల, ఇప్పుడు మీ ఇంట్లో నీకు ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు ఇప్పుడు నువ్వు తీసుకుంటే ఎట్లా ఉంటుంది దగ్గరికి, అట్లా మనం గానీ ఇప్పుడు బీజేపీ సభ్యతం అంటే ఒక కుటుంబ సభ్యులు ఉన్నట్ల. మనకి బీజేపీలోన మంచి ఉన్ని చెడ్డు ఉన్ని ఏదైనా ఉన్ని ఒక కుటుంబ సభ్యులు మనం ఎట్లయితే దగ్గర పిలుచుకుంటాం మాట్లాడుకుంటామో ఆ విధంగా ఇది ఉన్నాను అంతే, కానీ వేరే దీంట్లో ఏమి ఉండదు. మనకి ఎలాంటి సమస్యలు వర్తిస్తాయి అనమాట, ఇంక వేరే ఏమి ఉండదు. వాళ్ళు వీళ్ళు అంటారు సభ్యత్వం గురించి బలంతకారం చేస్తా ఉన్నారు వాళ్ళకి పోయి కసి అందుకే సభ్యత్వం చేసుకుంటున్నారు అని చెప్పేసి వేరే వేరే వాళ్ళు అంటున్నారు, కానీ ఇవన్నీ కాదమ్మా. సభ్యత్వం అంటే మంచిదే. గతంలో టీడీపీ సభ్యత్వం అవన్నీ ఎట్లా చేసినారమ్మా, అట్లా ఇది బీజేపీ సభ్యత్వం అంటే. మీకు ఇష్టమే కదమ్మా. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ 2D ఎకో టీఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి